ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ కావడంతో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ సినిమాపై. ఆలస్యమైనా డిసప్పాయింట్మెంట్ కాకుండా మూడేళ్లుగా కళ్ళు కాయలు కాసేలా వెయిట్ చేస్తూనే ఉన్నారు. అందుకు వాళ్ళని తృప్తిపరిచేందుకు మూవీ టీం ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంది. మొత్తానికి మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ మేకర్స్ అభిమానుల జోష్ నింపే క్రేజీ అప్డేట్స్ ఇవ్వడంతో పాటు డిఫరెంట్గా ప్రమోషనల్ యాక్టివిటీస్ని ప్లాన్ చేసుకుని ముందుకెళ్తున్నారు. అలా ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ హల్చల్ చేస్తోంది. ఆర్ఆర్ఆర్ థియేటర్లో రిలీజ్ అయ్యాక ఆడియన్స్కు ఓ సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటుందట మూవీ టీం. కానీ ఇప్పుడు ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక సీక్రెట్ రిలీజ్ చేయనుందట. ఇంతకీ ఆర్ఆర్ఆర్ టీం ఇవ్వబోతున్న సర్ప్రైజ్ ఏంటంటే, ఆర్ఆర్ఆర్ నుంచి ఎత్తర జెండా పాటను మార్చి 14న లాంచ్ చేయబోతోంది. నిజానికి ఈ సెలబ్రేషన్ యాంథమ్తో RRR సినిమా చివర్లో ఉంచి ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేయాలని భావించారట. కానీ ఈ ఎగ్జైట్మెంట్ని ఆపుకోలేకపోతున్నాం అంటున్నాడు జక్కన్న. ఎంఎం కీరవాణి కంపోజ్ చేసిన ఎత్తర జెండా పాట చాలా కలర్ఫుల్గా ప్రేక్షకుల్లో గూస్ బంప్స్ ఎప్పించేలా ఉండబోతోందని తాజా లుక్తో తెలిసిపోతోంది. తారక్, రామ్ చరణ్ పంచకటిలో కనిపిస్తూ ఫ్యాన్స్లో జోష్ నింపుతున్నారు. ఇంకా ఈ పాటలో విశేషాలేంటో తెలుసుకోవాలంటే మార్చి 14 వరకు ఆగాల్సిందే. ఇప్పటి వరకు రిలీజ్ అయిన పాటల్లో ఎత్తర జెండా ఆకట్టుకుంటుందని అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్లో చెప్పండి.